జూన్ సెకండ్ రోజు ముఖ్యమంత్రి గారు కంప్లీట్ సమగ్ర సర్వే చేసి భూమికి సంబంధించిన రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాయని చెప్పి నేను హామీ ఇచ్చినట్టు ఈ ఒక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక 18 మంది ప్రైవేట్ సర్వే వాళ్ళని పిలిచి వాళ్ళు మీరు కూడా సేవాభావంతో లాభభావంతో కాకుండా సేవాభావంతో సర్వే కంప్లీట్ చేయాలన్నారు. కానీ మరి ఈ ప్రైవేట్ సర్వే వాళ్ళు 18 మంది వాళ్ళని కోఆర్డినేషన్ ఎవరు చేయాలి? మరి వాళ్ళు వాడే సర్వే పరికరాలు ఏంటిది? దానికి సాఫ్ట్వేర్ ఏంటి? ఈ అన్ని అవుతాయంటారా? కొంచెము మీరు వివరిస్తే మళ్ళీ వేరే దాని మీద మిమ్మల్ని అడుగుతా. మీరు ఈరోజు ఏదైతే ప్రస్తావన తీశారు ఒక సమస్యని, సర్వే నిజంగా తెలంగాణ రూపురేఖలు మారి అభివృద్ధి చెందిన తెలంగాణగా తయారు కావాలంటే ఈ సమస్యకే పరిష్కారం దొరకాలి. ఇప్పుడు మీరు మాట్లాడిన సమస్యకు పరిష్కారం దొరకకుండా తెలంగాణలో ఏం చేసినా బంగారు తెలంగాణ కదా, ఏ తెలంగాణకు ముందుకు పోదు. తెలంగాణలో గత 100 ఏళ్ళుగా కూడా చాలా కీలకమైనది భూమి సమస్య. మిగతా ప్రాంతాలతో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర భూముల గందరగోళం మరీ చాలా ఎక్కువ. మీరు దీనికి కొంచెం లోతుకు వెళ్ళి మనం వెనక నుంచి రావాలంటే దీని యొక్క నేపథ్యం మనం అర్థమైతే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అది ఏం జరగబోతుందో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో చిట్ట చివరిగా భూముల సర్వే జరిగి దాదాపు 80 ఏళ్ళు అవుతుంది. 1940 ప్రాంతంలో చివరిసారిగా భూముల సర్వే, నిజాం పరిపాలనలో భూముల సర్వే 1910 నుంచి 1940 మధ్య కాలంలో దాదాపుగా 30 ఏళ్ల పాటు ఒక ప్రహాసనంగా కొనసాగింది భూముల సర్వే. అప్పుడు ఏదైతే మనం రికార్డులు తయారు చేసుకున్నామో ఇప్పటికి కూడా ఏ భూమి సమస్య వచ్చినా ఏ రైతుకు ఏ పట్టా ఇవ్వాలన్నా అదే ప్రామాణికం. భూముల సర్వే జరిగి 80 ఏళ్ళు గడిచిపోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో మీకు జ్ఞాపకం ఉండుంటే 2014లో నేను మా టీం అందరూ కలిసి తెలంగాణలో 3000 కిలోమీటర్లు పర్యటించి 10,000 మందితో కలిసి 1000 మందిని కెమెరా ముందు ఇంటర్వ్యూ చేసాం. 2 ప్రశ్నలు అడిగినాం. తెలంగాణ వస్తుంది కదా, ఇంకా రాలే, వస్తుంది. పార్లమెంట్ లో బిల్లు చేర్చి జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూములకు సంబంధించి మీకు మీ కుటుంబానికి ఏం కావాలి, మొత్తంగా రాష్ట్రం విషయంలో భూములకు సంబంధించి ఏం చేయాలని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పిన మొదటి పాయింట్ భూములు సర్వే జరిగి రికార్డులు కొత్తగా తయారు చేసుకోవాలనే మాట 100 శాతం చెప్పారు. మిగతా అంశాలు వేరే ఏమేమి చెప్పినా కానీ అందరూ ముక్త కంఠంతో చెప్పిన మాట భూములు సర్వే జరగాలి అని. మేము దాన్ని ప్రజల అభిప్రాయాలని క్రోడీకరించి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో పేరుతోటి ఒక చిన్న పాంప్లెట్ ముద్రించి అన్ని రాజకీయ పక్షాలకు ఇచ్చినాము, అందరి పత్రికల వాళ్ళకి ఇచ్చినాము, తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులందరికీ కూడా ఆ కాపీ పోయేలాగా మేము చేశాం. మీరు గమనించి చూసుంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలు తీసుకొని చూస్తే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ భూములకు సంబంధించిన అంశాలు పొందుపరిచారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో విషయానికి వచ్చినట్లయితే మేము చెప్పాం వాళ్ళకి, ఆ చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ అయితేనేమో 10 పాయింట్ల ఎజెండా యథాతథంగా పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోలు ఏముంటాయి మొత్తాన్ని మొత్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో వచ్చేసింది. అప్పుడు జయరాం రమేష్ గారు మేనిఫెస్టో రూపకల్పనలో కీలకంగా ఉండే వారు అడిగితే ఇస్తే మొత్తాన్ని మొత్తం పెట్టుకున్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో విషయానికి వచ్చినట్లయితే మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 70 ఏళ్ళుగా జరగకుండా ఉన్న భూముల సర్వేని సర్వే చేపడతామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇక 2014 మొదటి బడ్జెట్, రెండో బడ్జెట్, మూడు బడ్జెట్ వరుసగా 3 సంవత్సరాల పాటు బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. ఖర్చు జరగలేదు కానీ కేటాయింపు అయితే భూముల సర్వే కోసం జరిగింది. ఇక మనం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో యాన్యువల్ బడ్జెట్ లో తెలంగాణ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో భూముల సర్వే ఉంది. తెలంగాణ వార్షిక బడ్జెట్ లో వరుసగా 3 బడ్జెట్లలో 1000 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. ఆ తర్వాత కేంద్రం డిఏఎల్ఆర్ఎంపి నుంచి నిధులు ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాతిపదిక పంపింది, మాకు 564 కోట్ల రూపాయల డబ్బులు కావాలి భూములు సర్వే చేయడానికని. దాన్ని శాంక్షన్ చేసింది కేంద్రం, చేసి మొదటి విడతగా 80 కోట్ల రూపాయల మొదటి ఇన్స్టాల్మెంట్ పంపింది. మనం ఇప్పటికి కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టి యూసీ పంపలేదు కేంద్రానికి. మనం యూసీ కనుక పంపిస్తే మిగతా డబ్బులు కూడా కేంద్రం నుంచి వస్తాయి. తర్వాత భూరికాళ్ల ప్రక్షాళన జరిగినప్పుడు కూడా భూముల సర్వే జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. చాలా మంది భూరికాళ్ల ప్రక్షాళన భూముల సర్వే అనుకున్నారు, రికార్డుల సర్వే జరిగింది, భూముల సర్వే జరగల. ఇగో ఈ రోజున మీరు అడుగుతున్న ప్రశ్న, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఈ మొత్తం 80 ఏళ్ల చరిత్ర నేపథ్యంలో భూముల సర్వేని చూడాలి.
ఇది ఒకటి. రెండోది ఇక్కడ రెండు అంశాలు వస్తాయి. సీఎం గారు ఏం సర్వే చేస్తామని చెప్తున్నారు, తెలంగాణకు కావాల్సిన సర్వే ఏంటి, ఇది అర్థం చేసుకుంటే మిగతా అన్ని మనం మాట్లాడుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం సర్వే చేస్తామని చెప్తున్నారంటే, వారు ఇచ్చిన ప్రెస్ నోట్ మీరు చూసుంటే, స్పీచ్ కానీ ప్రెస్ నోట్ కానీ ఇవన్నీ పత్రికల్లో వచ్చిన అంశం కానీ, వారు ఏం చెప్తున్నారు, డిజిటల్ సర్వే చేస్తాము, టీపన్ల ఆధారంగా పోయి గ్రామాలలో సర్వే జరుగుతుంది, టీపన్లను తీసుకొని వెళ్ళండి, పాత టీపన్లు పట్టుకొని వెళ్ళి గ్రామాలలో సర్వే జరుగుతుంది, వివాదం లేని భూములని ముందుగా సర్వే చేస్తాము, రైతులకి సర్వే రికార్డ్ ఇస్తామని చెప్తున్నారు. అంటే వారు చెప్పిన దాని ప్రకారము మాకు అర్థమైంది ఏంటంటే, ప్రైవేటు సర్వే కంపెనీ వాళ్ళు గ్రామాలకి వెళ్ళి ఎవరైతే రైతు తమ గెట్లను చూపిస్తారో, పక్క రైతుతోటి ఇబ్బంది లేకుండా ఆ గెట్లు కనుక చూపిస్తే వీరెళ్ళి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ రాసుకొని వస్తారు. కాగా రిజిస్టర్ తీసుకొని మీకు ఎకరం పొలం ఉంది, మీ భూమికి నాలుగు వైపులా నిలబడి అక్కడ అక్షాంశాలు రేఖాంశాలు నమోదు చేసుకొని వస్తారు. లేదా మా అంటే భూమి చుట్టూ ఒకసారి తిరిగి అదొక మ్యాప్ జనరేట్ చేస్తుంది, అది కంప్యూటర్కి పంపిస్తారు, మీ పాస్ పుస్తకంలో ఆ మ్యాప్ వచ్చేస్తుంది. ఇక ఏవైతే వివాదములు ఉంటాయో, ఎవరైతే పక్క రైతు మీ గట్టు ఒప్పుకోవట్లేదు, మీ పక్క రైతు నేనే సునీల్ మీ పక్క గిట్ట అతను, నేనంటాను కరుణాకర్ రెడ్డి భూమి అక్కడ దాకా లేదు, నేను ఆ గట్టు ఒప్పుకోవట్లేదు అంటాను, మీ దాన్ని కాసేపు పక్కన పెడతారు, మీరు వివాదంలో ఉంది కాబట్టి పక్కకు పోతుంది. అట్లా తెలంగాణలో నిన్నటిదాకా పార్ట్ బి ఉన్నది, కాస్త ఈ రోజున పార్ట్ సి తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది అట్లా జరగదు. నిజంగా సర్వే జరగాలి అంటే తెలంగాణలో ప్రజలకి, భూ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ, ప్రతి రైతుకు మేలు జరగాలి అంటే ఈ రోజున రీసర్వే జరగాలి. మీరు డిజిటల్ సర్వే చేస్తారా, డ్రోన్ సర్వే చేస్తారా, సాటిలైట్ సర్వే చేస్తారా, గొలుసులు పెట్టి కొలుస్తారా, పాత పద్ధతిలో గుర్రాలు కట్టెలు పెట్టి కొలుస్తారా, అది కాదు ఇక్కడ సమస్య. సమస్య ఏంటంటే 30 ఏళ్లకు ఒకసారి భూమి స్వభావం మారుతుంటుంది, హక్కులు మారుతూ ఉంటాయి, భూములు చేతులు మారుతుంటాయి, కాబట్టి కొత్తగా పటాలు తయారు చేయాలి. భూమి ఉన్న వాస్తవిక పరిస్థితిని ఆధారంగా చేసుకొని కొత్త పటాలు, కొత్త రికార్డు తయారు కావాలి. ఈ రోజున ఆ విధంగా మనం ముందుకు వెళ్తామా అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే, పాత పటాలు తీసుకెళ్లిపోయి భూములు సర్వే చేయడం ఒక పద్ధతి, భూములు సర్వే చేసి కొత్త రికార్డు తయారు చేయడం ఇంకో పద్ధతి. ఈ రోజున మన దగ్గర ఉన్న టీపన్లు, మన దగ్గర ఉన్న నక్ష పట్టుకొని ఇప్పుడు కొలవడానికి పోతే చాలా తగాదాలు వస్తాయి. ఉదాహరణకి ఒక విషయం సార్, నా ఉద్దేశంలో అసలు పాత టీపన్లు, పాత నక్ష పట్టుకొని పోతే ఇక దాన్ని సమగ్ర సర్వే ఎట్లయితుంది, ఎట్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అది కాదనుకుంటా అని నేను అనుకుంటున్నా సార్. అది ఏమన్నా ఇచ్చారా, ప్రొసీడింగ్స్ వచ్చాయంటారా? అంటే ఇంకా రాలే. ఇప్పుడు పైలట్ అంటున్నారు, 27 గ్రామాలలో ముందు పైలట్ చేసి తర్వాత వాటి అనుభవాల ఆధారంగా ముందుకెళ్తాం అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు టీపన్లను తీసుకెళ్ళండి, టీపన్ల ఆధారంగా గ్రామంలో వెళ్ళి సర్వే చేయండి అనే మాట వాళ్ళు వాడారు కాబట్టి నేను అంటున్నాను. పాత టీపన్లు పెట్టుకొని మళ్ళీ గ్రామాలకు వెళ్తామంటే ఇబ్బందులు వస్తాయి. సర్వే జరగాలి అంటే ఒకటి, కొత్త సర్వే చట్టం చేసుకోవాలి. 1923 సర్వే చట్టం ఇప్పుడు మనకి పనికిరాదు, కొత్తగా సర్వే చట్టం చేసుకోవాలి. మీరు అధునాతనమైన పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు సర్వే చేయడానికి కూడా, దాన్ని వినియోగించుకోవాలి. ఇక మూడవది, సర్వేతో ఆగిపోతే సమస్య తీరదు, సర్వే సెటిల్మెంట్ కూడా జరగాలి. అంటే భూములు కొలవాలి, ఆ భూములు ఎవరిది అనే నిర్ధారణ కూడా పూర్తి చేస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. ఈ విషయంలో మనం కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రూపకంగా భూముల సర్వే జరిగింది, జరుగుతుంది, చాలా అనుభవాలు మన ముందున్నాయి. మనకి ముఖ్యంగా సర్వే విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ కావచ్చు, గోవా కావచ్చు, కర్ణాటక, ఒరిస్సా, బీహార్, ఇవన్నీ కూడా చాలా అనుభవాలు, రీసెంట్ అనుభవాలు ఉన్నాయి. ఏం చేస్తే మంచిది అనేది అక్కడ దాకా ఎందుకు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్ననే మొదలు పెట్టారు, డిసెంబర్లో సమగ్ర భూముల సర్వే ప్రారంభం చేశారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి. వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూడండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వేకి సంబంధించి వాళ్ళు ఏ విధానాన్ని అవలంబించారు, అటు పక్కన కర్ణాటక 16 ఏళ్లుగా ఏం చేస్తుంది, ఇటు పక్కన ఒరిస్సా కొత్త సర్వే చట్టం ఏం తీసుకొచ్చింది అని మన చుట్టుపక్కల ఒకసారి చూసుకుంటేనే సమాధానం మనకే దొరుకుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.